జీవో నెంబర్ 1 పై అసెంబ్లీ అట్టుడికింది. పాలక అధికార పక్ష సభ్యుల నడుమ జరిగిన వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 11 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సుధాకర్ బాబు తనపై దాడి చేయడం ఇది రెండోసారని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు అన్నారు. తనను టార్గెట్ చేసి దాడికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కళ్ళల్లో పడాలనే ఉత్సాహంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు తనపై దాడికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఎస్సీ ఎమ్మెల్యేలను కావాలని రెచ్చగొట్టి పంపుతున్నారని మండిపడ్డారు. బాల వీరాంజనేయ స్వామి మాట్లాడితే ఆయనకు మిగిలిన టీడీపీ సభ్యులు మద్దతు పలికారన్నారు. ఎవరైతే మద్దతు పలికారో వారందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ సభ్యులు సిగ్గు శరణ్ లేకుండా చౌకబారు ఎత్తుగడలతో సభా సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్పీకర్పై పేపర్లు చింపి విసరడాన్ని రాంబాబు తప్పుబట్టారు. చిత్తశుద్ధి లేని ఆందోళనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు దిగజారి వ్యవహరిస్తూ పరిస్థితి బహిష్కరించే వరకు తెస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్సీలు మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం ఛాంబర్లో జగన్ ను నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి ఏ మధుసూదన్ కలిసి తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పనతారెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి కూడా సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. బీసీలంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ ఘటనపై ఆమె స్పందిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలపై చంద్రబాబు చేయిస్తున్న దాడిగా అభివర్ణించారు. పోడియం వద్దకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్పై పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను చట్టసభ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైల్వే ట్రాఫిక్ నియంత్రణ ఇతర సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు డిఆర్ఎం శివేంద్రమోహన్తో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేకి బడ్జెట్ కేటాయింపులో ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రైల్వే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. 16 సంవత్సరాలుగా వృద్ధులకు బాసటగా నిలిచిన వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని సీ ఛానల్ ఎండీ రమేష్ బాబు తెలిపారు. ప్రతి నెల నిత్యావసరాలతో పాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందజేయడం హర్షణీయమని కొనియాడారు. పార్లమెంటరీ వ్యవహారాలను అగౌరవపరచడమే మీ సంస్కారమా అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం దగ్గర నుంచి నేటి దాడి వరకు చట్టసభల్లో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సంప్రదాయాన్ని అగౌరవపరచడమే అవుతుందని ఆయన ఫైర్ అయ్యారు. జీవో 1 రద్దు కోరుతూ విద్యార్థి ప్రజా సంఘాలు, టీడీపీ, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీకి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1ని రద్దు చేసే వరకు రాజులేని పోరాటం చేస్తామంటూ ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గడప గడపకు కార్యక్రమంలో తమను హారతులతో స్వాగతం పలుకుతున్నారన్నారు. 15వ డివిజన్ను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభివృద్ధికి చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా పోలీసులు నేతలను అరెస్టు చేయడం దారుణమని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల ఆందోళనతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి తెలుగుదేశం, వామపక్ష నేతలను, మహిళా సంఘాల సభ్యులను పోలీసులు విడుదల చేశారు.